హలో అల్లు అర్జున్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. హాయ్ బ్యూటిఫుల్ లేడీస్ ఇద్దరికి కూడా, అండ్ ఆఫ్ కోర్స్ హాయ్ సుశాంత్ గారు. సో ఆల్ ఎక్సైటెడ్, అందరి ఫేసెస్ లో హ్యాపీనెస్ కనిపిస్తుంది, మోర్ దాన్ ఎనీ ప్రెషర్ ఆర్ టెన్షన్ ఏం కనిపించట్లేదు. పడినా కూడా ఇప్పుడు ఏం మార్చలేం కదా. త్రివిక్రమ్ గారితో థర్డ్ సినిమా, వాట్ మేడ్ యూ, అంటే ఏం నచ్చి ఇద్దరు ఇన్నిసార్లు కొలాబరేట్ అవుతున్నారు ఒకరిలో ఒకరికని? జనాలకు ఫస్ట్ నచ్చింది. జనాలకు మా కాంబినేషన్ అంటే దేర్స్ అ స్పెషల్ లైకింగ్ అండ్ దేర్స్ అ స్పెషల్ ఇంట్రెస్ట్. సో అదే కాకుండా త్రికం గారికి నాకు మంచి సింక్ ఉంటుంది అనమాట. నేను లాస్ట్ 10 సినిమాల్లో దాదాపు 3 సినిమాలు త్రికం గారిదే ఉన్నాయి. ఆయన అన్నట్టు నా లాస్ట్ 10 సినిమా నేను చేసిందే 10 సినిమాలు, అందులో 3 సినిమాలు మీయే ఉన్నాయి ఆయన అన్నారు. ఐ వాంటెడ్ టు డూ ఎంటర్టైనర్, ఆయన కూడా ఎంటర్టైనర్ చేయాలనుకున్నారు. యూనో వి గాట్ టుగెదర్, ఇద్దరు సినిమాలు అయిపోయి ఖాళీగా ఉన్నాం. సో వి మెట్, ఇలాంటి ఒక ఎంటర్టైనర్ ఫిల్మ్తో బయటకు వచ్చాం. దట్స్ వాట్ యూర్ సెయింగ్ అల వైకుంఠపురంలో. అల వైకుంఠపురంలో వై అల వైకుంఠపురంలో ఏమో త్రికం గారు నాకు ఒకరోజు వచ్చి ఇలా అల వైకుంఠపురంలో టైటిల్ అనుకున్నాను, ఇన్స్టెంట్గా చాలా నచ్చింది. బట్ ఆయన కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు, కానీ నాకు ఇన్స్టెంట్గా చాలా నచ్చింది. అండ్ ఇమీడియట్గా తమన్ చెప్పారు. తమన్ చెప్తే తమన్ దగ్గర రియాక్షన్ చాలా బాగుంది. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు, కొంతమంది మిక్స్డ్ రియాక్షన్ చెప్పారు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాత్రం చాలా బాగుందని చెప్పారు. నాకు మాత్రం లోపల కోరిక ఉంది, ఇదే టైటిల్ అయితే బాగుంటుంది అని. వినడానికి ఒక సౌండ్ స్వీట్గా ఉంది కాబట్టి. అండ్ త్రికం గారు ఇస్ నోన్ ఫర్ హిస్ టైటిల్స్. పూజకి యాక్చువల్లీ ఒక డౌట్ వచ్చింది, నేను పూజ తరఫున ఒకటి అడుగుతా. చెప్పండి. ఏంటిది? అల్లు అర్జున్ గారు తన హీరోయిన్స్ ని ఎందుకు రిపీట్ చేయరు అని? తన అడగకూడదు ఆ మాట. How does it feel, you know, yes, to be repeated by Allu Arjun? Yeah, you're doing it. I said, but I want to know why he doesn't repeat. Like, what is wrong with it? It is nothing. I know what is the answer. Basically, yeah. I want to know, every time కొత్తగా కనపడాలంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోద్ది. అంటే నేను పాత కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో. సుశాంత్ గారు అల వైకుంఠపురంలో మీరు ఒక పార్ట్ అయ్యారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషనా, లేకపోతే మీ క్యారెక్టర్ కూడా విని ఎక్సైట్ అయ్యారా? హౌ ఇట్ హ్యాపెండ్? కథ విన్నక ముందే నేను ఐ వెంట్ ఇన్ థింకింగ్ దట్ I want to do this film, I will do this film and anukune illa. Oh, I actually nenu bunny phone chesanu, he said naak bond nu chesthe baaguntund anipistundi, but you know finally you have to decide kada. So I went through him, so I chepparu appudiki second half inka full ga ayin inka raastunnaru. So then but he gave and I like the point of the film. అంత తెలిసిన కాస్ట్ నాకు, బన్నీ నాకు బాగా ఫ్రెండ్, సో నాకు అనిపించలేదు అంత, బికాస్ ఐ నో హిమ్ సో వెల్. ఆ కంఫర్ట్ సెట్లో ఉంది. నాకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే నాకు పర్సనల్గా తను చాలా బాగా తెలుసు. నేను అడిగితే కరెక్ట్ కాదు, మామూలుగా త్రికం గారు ఆఫీస్ నుంచి అడగమన్నాను. వాళ్ళంతా అయ్యి ఒక లెవెల్ వరకు వచ్చి తను విని అప్పుడు నాతో ఎలాగో మాట్లాడతారు కదా అనుకున్నాను, కానీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే తను నాకు ఫోన్ చేసి అడిగాడు. అంటే అన్న చూడు, ఇది నీ చాయిస్, నేను పర్సనల్ అప్లికేషన్ ఏం పెట్టట్లేదు, నీకు నచ్చి నీ కెరియర్కి బాగుంటుంది, నీకు బాగుంటుంది అనుకుంటే మాత్రం యూ టేక్ అ కాల్. నాది అసలు నువ్వు చేయకపోయినా కూడా నేనేం అనుకోను, బట్ డెఫినెట్లీ నువ్వు చేస్తే నేను ఆనందిస్తాను అని అనుకున్నాను. తను చేస్తాను వెంటనే ఐ పర్సనలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ సేమ్ హియర్ విత్ నివేత. చక్కగా మంచి మంచి సినిమాలు, మంచి పర్ఫార్మర్గా ఆల్రెడీ మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాలో ఇంతమంది కాస్టింగ్ ఉన్నారు కదా, సో నా స్పేస్ ఏంటి అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఐ డెంట్ గ్రో అప్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్, బట్ ఐ న్యూ ఫ్యూ నేమ్స్, త్రివిక్రమ్ సార్స్ నేమ్, బన్నీ సార్స్ నేమ్, సో ఐ నో దే ఆర్ ఆల్ యు నో పార్ట్ ఆఫ్ బిగ్ కమర్షియల్ సినిమాస్. అండ్ అగైన్ ఐ జస్ట్ లైక్ వాట్ సుశాంత్ సెడ్, I also thought about the commercial visibility aspect of it. And I missed out Aravind Samayata actually. Yeah, Isha's role. Okay. Yeah. Oh. So it was last minute for me. I couldn't give dates and I felt bad. I thought I'll not get the offer again. But here lucky ga inkosar talpu tattindi. So we were also destined to work together. Yes. Oh yeah. It happened once again. Okay. So, okay. Yeah. మేల్లో ముగ్గురు క్యారెక్టర్స్, ఫీమేల్లో ముగ్గురు క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ముగ్గురు ఎవరు చేస్తారు అనేది అంటే నేను చెప్పే ప్రాసెస్ అనమాట అప్పుడు కాస్టింగ్ నుంచి. ఆ తర్వాత హీరోయిన్ ఎక్కువ ఆలోచలేదు. ఆయన అంతకుముందు ఆరుంధ సమిత చేశారు, పూజ అయితే బాగుంటుంది, పెద్ద ఎక్కువ డిస్కషన్ పడాల పూజ గురించి, నో డిస్కషన్ ఆల్మోస్ట్. పూజ అయితే బాగుంటుంది, నేను ఒక్క సెకండ్ అన్నాను సార్ మరి రిపీట్ చేస్తున్నాం పర్లేదా.
పర్లేదా నేను అడిగాను ఏం కాలేదు స్వామి అంటే అవును యాక్చువల్లీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఇంకా మనం ఎక్కువ ఆలోచించకూడదు కొన్నిసార్లు బాగున్నప్పుడు రిపీట్ అన్నా పర్లేదు అనుకుని వి వెంట్ హెడ్ అంతే ఈ పాయింట్కి నేను మళ్ళీ వస్తాను ఇప్పుడే చెప్పేస్తాను ఇప్పుడే చెప్పేస్తాను నేను డీజే ఇంటర్వ్యూ ఒకసారి చూశాను బన్నీ చెప్తే పూజ చాలా బాగా చేసింది వెరీ ప్రొఫెషనల్ అది చెప్పి నాకు యూజువలీ అంతగా రిపీట్ చేయను ఇట్ హాజంట్ హ్యాపెండ్ మచ్ బట్ పూజతో కొంచెం గ్యాప్ వచ్చినాక ఒక లవ్ స్టోరీలో ఏదో చేస్తే బాగుంటుంది అనిపించింది అని డీజే తర్వాత చెప్పాడు అప్పుడు అనిపించింది అప్పుడు నిజంగా అనిపించింది అది అలాగే ఉండిపోయింది అన్నమాట ఏమో అయి ఉండొచ్చు ఇది యాడ్ చేస్తున్నారు అండ్ నివేత త్రికుం గారు నేను ఇద్దరు ఒకేసారి అనుకున్నాను ఎందుకంటే అప్పుడు నేను తన ఫిల్మ్ మన మా కజిన్ తేజుది రిలీజ్ అయింది చిత్రలహరి చూసి నాకు తన వర్క్ నచ్చింది నేను యాక్చువల్లీ తన్ని తమిళ సినిమాలో అక్కడ క్లిప్స్గా చూసాను కానీ ఫుల్ ఫిల్మ్గా నేను చూసిన తను అది సో తిరుపతి గారు ఆ పేరు అన్న వెంటనే చాలా బాగుంటుంది సార్ మంచి పర్ఫార్మరు తనైతే బాగుంటుంది అని అనుకున్నాం అడిగిన వెంటనే ఇట్ జస్ట్ హ్యాపెన్ ఎందుకంటే ఒక రోల్ అనగానే మాకు ఒక ఆర్టిస్ట్ ఒక అలవాటు అనేది వచ్చేస్తుంది అదే త్రికుం గారు బాగా కేర్ తీసుకున్నారు జనరల్లీ ఎందుకంటే కాస్టింగ్ రెగ్యులర్ అయిపోతే సినిమా కూడా రెగ్యులర్ అయిపోతుంది సో కాస్టింగ్ కొత్తగా ఉంటే నేను అందుకు సుశాంత్ క్యారెక్టర్ గురించి కూడా చాలా ఎక్కువ భయపడుతున్నాను ఎందుకంటే ఇది కొత్తగా పడితేనే కొత్తగా ఉంటుంది అండ్ జయరామ్ గారి క్యారెక్టర్ అనమాట సో ఆయన వేస్తే చాలా బాగుంటుందని అనుకున్నాం ఎవరెవరు అనుకుని ఆయన అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం లక్కీగా డేట్స్ కుదిరిని ఆయన కూడా చేస్తా అన్నారు సో ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ అప్పుడు మెయిన్ థింగ్ టాబు గారికి వచ్చింది అన్నమాట అండ్ ఐ థింక్ నివేత మీరు అన్నారు ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారితో కలవడం కానీ చూడడం కానీ అండ్ యూ జస్ట్ వాచ్ ఫ్యూ ఫిల్మ్స్ మేబీ కదా అంత తెలుగు కూడా తెలియదని సెట్స్ మీదకి వెళ్లే ముందు ఏమైనా కనుక్కున్నారా అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారు యా ఐ డిడ్ అమ్మా ఏం చెప్పారు ఐ డిడ్ బట్ ఆన్ సెట్ అన్బిలీవబుల్ లైక్ సమ్వన్ సెట్ ఇట్ ఆన్ ది స్టేజ్ దట్ హీల్ బి ఆన్ డైట్ he'll send us all like popcorns and every day I'll be receiving popcorns brownies chocolates పాన్ తినాలనుకునేవన్నీ వాళ్ళు తినలేదని మాకు పంపిస్తున్నావా నేను అనుకున్నా తను కూడా తింటున్నాను నేను కూడా తింటున్నాను అని చెప్తాను మాత్రం డైట్ కుట్ర జరిగిందే అంటే అందరిని కొంచెం లావు చేసిన కొంచెం బాగా కనబడుతుంది యూజువలీ వన్ థింగ్ ఐ హావ్ నోటిస్డ్ అబౌట్ హిమ్ ఇస్ he's a very big star if they say 8 o'clock call sheet for me I'll try to be there exactly at 8 but he goes there at 7:55 remember we were shooting in that farmhouse he was there early every single day and it was I was taken aback I'm like how come like I've never seen that happen and I remember when he was doing an action sequence the rope one you had to do it like 14 times 15 times it went that many takes but still the energy was as if he's doing the first shot so yeah I learned so much from thank you, you. Wow. To keep up that energy yeah sure yeah maybe ilaaga intha mandi chusaru kabatte google search google trends lo kuda you know the most searched you know celebrity on google trends allu arjun garu in telugu actors in telugu actors yes king yes. of social telugu media actors. King of social media he's already been yeah చాలామంది పిల్లలు నేను ఒకసారి పూణే వెళ్ళాను పూణే వెళ్తే అక్కడ తన సినిమాల పేర్లు అని చెప్తున్నారు ఏంటి అని అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ కనెక్ట్ అయ్యారు డాన్స్ ఐ థింక్ ఓవర్ ద ఇయర్స్ ఓవర్ ద ఇయర్స్ ఐ థింక్ డాన్స్కి వెరీ ఫ్యూ హీరోస్ డాన్స్ లైక్ దాట్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్ గుర్తుండిపోయేదట అది ఇంకా లాంగ్వేజ్కి సంబంధం లేదు అది ఐ థింక్ దాట్ వాజ్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఈ క్రియేటెడ్ ఇండివిజువాలిటీ అంటే ఒక డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ హెయిర్ స్టైల్స్ ఈజ్ ఎక్స్పెరిమెంటెడ్ అలాట్ ఐ థింక్ విజువలీ ఈజ్ అన్ సిక్స్ ప్యాక్ ఐ థింక్ దేశముద్రకి హీ డిడ్ సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ సార్ట్ ఆఫ్ యాడెడ్ అప్ ఇస్ అట్ లీస్ట్ వాట్ ఐ థాట్ ఇన్ ది ఆస్పెక్ట్స్ లో ద మోస్ట్ డాన్స్ అంటే గుర్తుంది మీ అండ్ సుశాంత్ డాన్స్ టుగెదర్ నేను మొత్తం షార్ట్ ఏందో ఇప్పుడు చూసుకుంటుంటే ఎడిటింగ్ రూమ్ లో నాకంటే బాగా చేశాడు ఎడిట్ చేసేది ఎడిట్ చేయకు యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ముందు ఇద్దరు కలిసి ఆ స్టెప్ ఒకటి ఉంది నేనే అడిగాను అనమాట అడిగితే లైక్ ఫస్ట్ టైం వేస్తున్నాను కదా శేఖర్ మాస్టర్ ఉంటే కొంచెం మరీ సింపుల్ కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టేది పెట్టండి మాస్టర్ని అడిగి దెన్
బన్నీ వాస్ ప్రాక్టీసింగ్ అలాంగ్ విత్ దిస్ అదర్ స్టెప్స్. నేను ఆ ఒక్క స్టెప్పే ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకు అంత ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే మరి కొంతైనా మ్యాచ్ చేయాలంటే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఐ వాజ్ ప్రాక్టీస్ నాకు తెలిసి నేను ఉన్నంతసేపు తక్కువ డాన్స్ చేశాను. నేను వెళ్ళిన తర్వాత బాగా చేసినట్టున్నాడు ఎందుకంటే టేక్లో చాలా బాగా చేస్తాడు. సో దట్ ఒకవేళ బాగా చేశానంటే బికాస్ ఐ ప్రాక్టీస్ మోర్. తనకి తక్కువ టైం ఎందుకంటే ఎక్కువ స్టెప్స్ ఎక్కువ నేను అది ఆ స్టెప్ ఎక్కువ టైం ప్రాక్టీస్ చేశాను. సో ముందే చెప్తున్నాను. చేసిన ఒక షాట్ ఒక స్టెప్ అయినా కూడా చాలా బాగా చేశాడు. నేను అనుకున్నా మంచి డాన్స్ మనం చేయొచ్చు మిగతా సినిమాలో కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ పెట్టి చేస్తాను. లేడీ బాస్ తో వర్క్ చేయడం. సో ఈ ట్రాక్ అనేది ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? హీరోయిన్ ట్రాక్ ఇలా వస్తుంది, బాస్ ఆఫీస్ లో తను పనిచేస్తూ ఉంటాడు. ఏమన్నా త్రికం గారు ఫస్ట్ చెప్పిన ఫస్ట్ వర్షన్ లోనే ఉందన్నమాట. అండ్ పర్టికులర్గా పూజ అయితే చాలా బాగుంటుంది దీనికి, ఎందుకనేది రేపు మీరు చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బాస్ అనే ఆ అమ్మాయితో రన్ అయ్యే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎంత కాదన్నా కూడా ఆడవాళ్ళు కదా, తను దాని గురించి రెస్పెక్ట్ ఇచ్చే టైం అంటే తను ఎంత ఎంత తను నేను ఇష్టపడిన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ రన్ అయినా కూడా ఒక టైం వచ్చేసరికి ఒక ఒక ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తను ఇస్తాడు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. అది కూర్చున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీకు డైలాగ్లో కూడా మీరు చూసుంటారు ట్రైలర్లో, దేనైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి నేలకి రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు డిస్కషన్ ఏంటి సార్, సరెండర్ అయిపోవాలంతే. సో నిజంగా ఆ డైరెక్టర్ గారు ఆ డైలాగ్ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. Track or the love track is a little different than compared to normal. Because it's a very subtext romance. It's not like to the face because I'm his boss in the film. You know, so it's not something that you'll, it's a very cute way that Trivikram sir has shown it. So it's something new and fresh, I feel. మొత్తం సినిమాలను కొట్టేస్తూ ఉంటది. ఎప్పుడు ఆడవాళ్ళకి ఎందుకంటే ఈ ఫిల్మ్ లో అల్లు అర్జున్ హీరోయిన్ రిపీట్ చేసి కొంచెం బాగా అలవాటు అయింది. చాలా స్మార్ట్ గా వేసింది. హ్యాట్రిక్ కాంబో కాదు కాదు కాదు, హ్యాట్రిక్ కాంబో, హ్యాట్రిక్ కాంబో అంటారు కదా. నివేత దెన్ యు విల్ ఆల్సో నిక్ సెకండ్ టైం రిపీట్ యు హావ్ టు ఇమాజిన్ షారుఖ్ అండ్ కాజోల్ థాట్ దట్ నాట్ టు రిపీట్ దేర్ కాంబినేషన్ దే వుడ్ నెవర్ బి ఐకానిక్. అల్లు అర్జున్ నాట్ పాయింట్ టు బి నోటెడ్. ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అన్నట్టున్నారు కదా నివేత ఎనర్జీ ఇంకా చాలా ఉందని నేను సర్ప్రైజ్ అవుతున్నాను చూస్తే కొద్దిగా. అవును, ఇప్పుడే కొన్ని భయంకర న్యూస్ కూడా చెప్పింది, దాన్ని బట్టి కూడా తెలుస్తుంది చాలా ఎనర్జెటిక్ పర్సన్. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉందని అర్థమవుతుంది. అదే ఇలా క్వాయిట్ రాములు రాములలో డాన్స్ ఇరగదీసింది, సర్ప్రైజ్ ఇచ్చింది. ద మోస్ట్ మిస్టీరియస్ పర్సన్ ఎందుకంటే మేమందరం మాట్లాడుతుంటే బుద్ధులు రాబోయింది. The mysterious star. I don't think I'm anything but mysterious. You think I'm mysterious? I don't. You think I'm mysterious? Of everyone here, I'm mysterious. No, of everyone here, I think you're only the most. No, no, who's most transparent, we know. Who's the most transparent? Trikum Garu. I don't know. Sushant is very transparent. Really? Yeah. Okay, nice. No, tell me too. Yeah, among her, maybe she's transparent. Nothing wrong in telling her. So you feel Sushant is very transparent? No, actually, you feel that, but I'm not, I think. No, she's transparent. In the film, particularly, I worked with other actors, like Murali Sharma gar, I know young actors, what they'll give, what they'll surprise. Kani, Tabu gar is a very senior actor. And నేషనల్ అవార్డ్ గెలిచిన యాక్ట్రెస్, చాలా హై ఎక్స్పోజర్ ఉన్న లేడీ అండ్ చాలా గ్రావిటీ ఉన్న పర్సన్ అనమాట. సో ఆవిడతో పనిచేసేప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ వావ్. అంటే మేము సెట్లో కూర్చున్నప్పుడు అలా కూర్చుని అలా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ బయట ఎలా ఉంటుంది అలాగ ఉంటూ అలా 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 నడుచుకుంటూ వెళ్ళి షార్ట్లోకి వెళ్ళేసరికి
ఎంటైర్లీ డిఫరెంట్ యూనివర్స్. వావ్. సో నేను ఆవిడ ఎస్పెషల్లీ ఆవిడ సీన్స్ చేసేప్పుడు నేను కూర్చునే ఉన్నా అక్కడ, అంటే నాకు షార్ట్ లేకపోయినా కూడా ఊరికే మానిటర్ దగ్గర కూర్చొని చూసేవాడిని. చాలా గ్రావిటీ ఉన్న యాక్టర్. నేను కొన్ని పికప్ చేశాను. నేను తబ్బు గారిని చూసాను, నేను బన్నీ నుంచి కూడా చూసాను. నాకు షార్ట్ లేకపోయినా నేను బన్నీని కూడా చాలా అబ్జర్వ్ చేశాను, లైక్ ఇన్ సీన్స్. బన్నీకి అసలు ఇన్హిబిషన్ ఉండదు, ఏదైనా ఇస్తే దాని ఇంకేదన్నా ఎలా యాడ్ చేసేయచ్చు అని విల్ బి థింకింగ్, నాట్ ఈవెన్ టు మ్యాచ్ వాట్ వాస్ టోల్డ్. అది డెఫినెట్లీ ఐ ఫెల్ట్ అది నేర్చుకోవచ్చు. అండ్ ఈవెన్ డాన్స్ ఏదైనా స్టెప్ ఉంటే ఎండ్లో ఒక చిన్నది ఏదో యాడ్ చేస్తాను. అది యూజువలీ నాట్ ఎవ్రీ వన్ గెట్స్. అది చూసాను. సో ఐ క్యాన్ డూ సంథింగ్ లైక్ దాట్ అని చెప్పి, బికాస్ చెప్పింది చేసేద్దాం బాగా చేయాలనుకుంటున్నాం, బట్ కొంచెం యాడ్ చేయాలి అనేది ఐ థింక్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్. అండ్ కోడి పుంజుని పట్టుకుని వస్తారు చూసారా సంక్రాంతికి వస్తుంది కదా, సంక్రాంతికి. వాట్ యు హావ్ టు సే సుశాంత్ గారు? ఆ లుక్స్ లుక్స్ వైస్ నేను చెప్తాను. ఈ సినిమాలో సుశాంత్ చాలా అందంగా ఉన్నాడు. ఇంకా కూడా రన్ అవుతుండే ఎవరిద్దరు అనుకుంటున్నా చూస్తున్నా సుశాంత్. చాలా మంది అమ్మాయిలు మాత్రం బాగా నచ్చుతాడు. జనరల్లీ అమ్మాయిలకి కొంచెం క్వైట్గా ఉండి డిగ్నిఫైడ్గా ఉండే అబ్బాయిలు ఎక్కువ నచ్చుతారు. సో సుశాంత్ ఖచ్చితంగా నచ్చారు. నా అలాగే ఎప్పుడు ఎగురుతూ మాట్లాడుతూ పెద్ద అమ్మాయిలు నచ్చరు. ఆడియన్స్ ఎగ్జాక్ట్గా ఏమంటా తెలియదు, కానీ ఐ కెన్ టెల్ దట్ ఐ వాస్ గివెన్ ద బెస్ట్ లుక్ ఇన్ మై కెరియర్. ఐ వాస్ గివెన్ ద బెస్ట్ లుక్. ఇంకా పూజా లుక్స్ వస్తే ఇంకా మేము ఎవరు అవసరం లేదు మేడం సార్. మేడం పూజాని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను బయట చెప్పను, కానీ చాలా మంది నా ఫ్రెండ్స్ వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోతూ ఉంటే షూటింగ్ అనుకున్నాను బా మన లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, కట్ చేస్తే అందరు తర్వాత చెప్తారు బాబా యాక్చువల్లీ పూజని చూడటం. Oh my god, daddy moment in your real life. ఏలేదు, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా హీరోయిన్ తో క్లోజ్ గా డాన్స్ చేసే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, ఆయన మామూలుగా క్యాజువల్ షూటింగ్ వస్తారు, నేను మొత్తం మాస్టర్ ను చూసి ఆ మూమెంట్ మ్యాచ్ చేసేపోయిన తర్వాత పెట్టి ఇప్పుడు ఆయనతో ఉన్నప్పుడు వద్దు. ఓ మై గాడ్ మా డాడీ బీ టైం వచ్చారంట, నాకు ఓ మై గాడ్ మూమెంట్ అంటే కరెక్ట్ అని చూసి ఏదైనా కొంచెం క్లోజ్ గా చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చారంట అది కూడా పంపించింది. ఎవ్రీ ఇండియన్ చైల్డ్ ఎవర్. అమ్మాయి అందరూ చాలా మొహాటం ఉంటుంది. థాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సుశాంత్ గారు టు స్టార్ట్ జాన్ 12th అలవైకుంఠపురంలో ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఇట్ బికమ్స్ అ బ్లాక్ బస్టర్. మీరు కూడా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు అని ఐఎమ్ హోపింగ్. ప్లీజ్ డూ వాచ్ అలా వైకుంఠపురంలో ఆన్ Jan 12th విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. Jan 12th సంక్రాంతి అలా వైకుంఠపురంలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మూవీ థియేటర్లో చూడండి. ఇట్స్ ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో టేక్ యువర్ ఫ్యామిలీ, గో అవుట్ దేర్, వాచ్ అండ్ ఎంజాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటే బేసిక్లీ అందరూ ఊళ్ళలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఊళ్ళకి వచ్చి, అంటే వేరే ఊళ్ళో పనిచేస్తుంటారు, వాళ్ళ ఊళ్ళకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళు కావాల్సిన వాళ్ళతో కలిసి మెలిసి ఉండే టైం. సో మీ ఫ్యామిలీస్తో మీరు మంచిగా టైం స్పెండ్ చేసి, ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ సెలబ్రేట్ ది సంక్రాంతి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. అండ్ అలాగే మీరు సెలబ్రేట్ చేసుకుంటూ థియేటర్కి వచ్చి సినిమా చూసే అలవాటు మీకుంది, అలా వచ్చి మా అలా వైకుంఠపురంలోనూ దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ. Thank you.